మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎక్కుంటాం పెట్టుకుంటాం మెల్లగా అదిగా సినిమా చూద్దామని వచ్చింది. చూద్దామని వస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక చాలా మంది చూస్తా అంటే నేను లోపలికి పోతున్నా పోరాడు కాలంలో పోలే అని చెప్పాను. ఇక ఆడిదాకా వచ్చినాయి ఐదు మంది దాకా. ఇక వచ్చిన తర్వాత ఏమైందంటే రజనీకాంత్ చూడగానే నాకు ఎందుకో దవదవ లోపలికి కురకాలనిపించింది. ఈ అందరి ప్రేక్షకులందరూ చూసినాక ఇక నాకు కూడా ఈ సినిమా చూసాపోతానని చెప్పాను. ఇక ఈడిదాకా వచ్చినాయి. ఇక చూడు అందరు ఇక దర్బార్ సినిమా ఎంత గమ్మత్తున్నదో ఎంత మంచిగా ఉన్నదో. ఇక చూస్తాను కదా ఎంత మంది ఉన్నారు ఫ్యాన్స్ అంతా గమ్మత్తున్నారు వాళ్ళంతా. ఇక నేను కూడా పోయి సినిమా చూసి రజనీకాంత్ సినిమా చూసి ఇక ఇంటికే పోతాయి. ఇక అప్పటిదాకా ఇంటికి అయితే పోను నేను. ఇక ఎంతకాలం లోపు ఉన్నా కూడా ఇక మెల్లగా లోపలిదాకా అయితే పోతా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అన్న సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ వాచ్ మూవీ. కామెడీ కూడా ఉంది ఇది. అసలు సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. ఎన్ని మూవీస్ వచ్చినా దీని కలెక్షన్ స్టాండ్ అవుతుంది కన్ఫర్మ్. సూపర్ మూవీ సూపర్ అన్న. ఇలాంటి క్యారెక్టర్ మేము చూసి నాకు తెలిసి 10-15 ఇయర్స్ అయింది. 100% మాస్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి దర్బార్ సంక్రాంతి ఇది ఫిక్స్. సూపర్ పిక్చర్. నేను ఫ్యాన్ అని కాదు జెన్యున్ గా చెప్తున్నా. సూపర్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుంది. రజనీకాంత్ గారి ఫ్యాన్స్ మొత్తం పండుగ చేసుకునే విధంగా ఉంది. ఫుల్ స్టైల్ అసలు మామూలుగా లేదు. ఆయన 40 ఇయర్స్ అంటే ఇప్పుడు 75 కదా, -35 చేయాలి, ఆ రేంజ్ లో ఉంది. తర్వాత నివేదిత సెంటిమెంట్ సీన్ ఒకటి ఏడిపించాడు అమ్మాయి. లాస్ట్ క్లైమాక్స్ చాలా సూపర్ ఉంది సినిమా. అసలు 40 ఇయర్స్ కొట్టాడు ఎలా చేస్తా ఆ విధంగా ఉంది. మ్యూజిక్ కోసం అంత ఏం కాదు కానీ రజనీకాంత్ గారి స్టైల్ ఫైట్స్ ఎస్ఎస్ అని కాదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రజనీకాంత్ చాలా మంది నుంచి రజనీకాంత్ గారు కావాలనుకున్నారు. అలాంటి వారికి ఇది మంచి సినిమా. డిపార్ట్మెంట్ సర్కార్ అంటే అసలు ప్రపంచం మొత్తం బాగుంది. అంతగా నాకే చెప్తాను నేను వాళ్ళే వాళ్ళు అన్నింగ్ డైరెక్షన్ ఎలా ఉంది అందరూ యాక్టివ్ మ్యూజిక్ ఎలా ఉంది అంటే రజనీకాంత్ అది బెస్ట్ మూవీ అది. చంద్రముఖి ఆ టైప్లో హిట్ ఉందా? దానికన్నా బేటా కంటే బెటర్ చూడాలి కదా పడుతుంది కట్టి ఉండే నా చెల్లి మరి ఏం చేయాలి. సూపర్ స్టార్ చాలా బాగుంది. ఫైటింగ్ నీకు నచ్చింది? ఫైటింగ్ వస్తుంది వెరీ గుడ్ కమిట్మెంట్ వెరీ గుడ్. అంతకుముందు ప్రీవియస్ కంటే బాగా తీసారు ఈసారి. అంతకుముందు ప్రీవియస్ మూవీ కంటే బాగా తీసారు. ప్రీవియస్ మూవీస్కి దీనికి సంబంధం ఉండదండి. ఇందులో రజనీకాంత్ యానలిజం కనిపిస్తుంది ప్రీవియస్ మూవీస్లో, కానీ కంటెంట్ మొత్తం వేరే. మీకు స్టోరీ ఏమంటుంది మూవీలో అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ అనమాట. మీకు వింటేజ్ రజనీకాంత్ అంటే 90s ఉంటుంది ఆ రజనీకాంత్ కనిపిస్తుంది. నైన్తర్ ఏమి ఉండదు, 15 మినిట్స్ రోల్ ఏమో ఉంటుందో ఉండదో. రజనీకాంత్ గారు స్పెట్స్ మూవీలో హైలైట్ కాకా సినిమా మాత్రం తిమ్మలు చెప్పింది. తప్పకుండా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా సినిమా ఇది. ఇప్పుడు ఎన్నేళ్ళు నాకు? ఇప్పుడు 67. 67 ఉంది. 67 ఇప్పుడు ఏం చేస్తాను కోరుకుంటున్నాం అదే. ఆయన 30 ఏళ్ళు ఉన్నాయి. హీరో యాక్టింగ్ హీరో వేసాడు. ఏం యాక్టింగ్ వచ్చా? ఏం ఎనర్జీ వచ్చా? అసలు ఈ నుంచి అక్కడ తింటుంది ఏం మస్తు చూడాలి. అందరూ చూడాలి. ముసలోళ్ళు కూడా చూడాలి సినిమా. ఇప్పుడు 60 ఏళ్ళకే హీరోలు ఫాదర్ క్యారెక్టర్. కానీ మన తలేవ మాత్రం హీరో క్యారెక్టర్ తగ్గట్లేడాపా. ఆడియన్స్కి ఏం కావాలి? యాక్షన్ కావాలి. అంటే ఆయన అదే యాక్షన్ చేస్తాడు, అదే స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఈ సినిమాలో స్టైల్ యాక్షన్ తగ్గలేదు.
తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి సార్ సినిమా. రజనీకాంత్ రజనీకాంత్ మూవీ ఏఆర్ ముగదాస్ తుపాకీ ఒక లెవెల్ అయితే ఈ దర్బార్ దానికంటే ఇంకో వర్షన్. రజనీకాంత్కి భాష 2.2 వెళ్ళాను, భాష వెళ్ళాను. ఈ మూవీ దర్బార్ అనే మూవీ వాచ్ లెవెల్లో. సంక్రాంతి ఎలా ఉంది? సంక్రాంతి సంక్రాంతి రజనీ అంతే అంతే రజనీ మేనియా. ఇంకా వేరే వచ్చే తెలుగు మూవీలు కూడా బాగా ఆడాలని రూలర్లో బాలకృష్ణ డ్యాన్స్ చూసినా, డ్యాన్స్ ఒకటి ఉంటాయని దీంట్లో రజనీ కూడా మస్తు డ్యాన్స్ చేసాడు. జిమ్ బాడీ ఇంకా 7 ఇయర్స్ ఓల్డ్ కాదు, 7 ఇయర్స్ ఎందు రజనీ తలేవా రజనీకాంత్ యాక్టింగ్ పిచ్ ఎక్కించింది అసలు. మురుగదాస్ కి తుపాకీ తర్వాత ఈ సినిమానే అన్ని సినిమాలు కలిపితే ఎట్లుంటుంది రజనీకాంత్ స్టైల్ కానీ అవన్నీ ఈ సినిమాలు చూడొచ్చు మనం. రజనీకాంత్ చూస్తుంటే ఒక 70 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ లాగా అనిపించలే, ఒక 20 ఇయర్స్ అబ్బాయి లాగా చింపేసింది అసలు. నాన్న పందులే ఇంకో రజనీ సింగింగ్ అరే పాటల హైలైట్ మస్తు సూపర్ ఉన్న సినిమా, ప్రతి సినిమా హైలైట్. మనం అంతే కదా, మన మన భోజనం అయింది అంతేనా? మూవీ ரொம்ப சூப்பரா இருக்கு. டாட்டர் சென்டிமெண்ட் తమిళ నీకు వర్కౌట్ కాదేమో తమిళ. నాకు ఫుల్ కుటుంబం అందరు పోయిన పాడు పాక 4 మణి లేని 7.5 మణికి కలిమి వండుకోవాలనుకుంటున్నాం. ఇది పడవ దర్బార్ రొమ్మ నల్ల నల్ల పడవ, 2 గరవలు 3 గరవలు 7 గరవైనా పాకలాం. పడతల స్టోరీ లైన్ రొమ్మ అండ్ రజనీకాంత్ సూపర్ అని నడుచుకుంటాను. ఎవర్ గ్రీన్ హీరో సైడ్ సీన్ సూపరా இருக்கு. எல்லாமே ஸ்டோரி பாட்டு காமெடி எல்லாமே ரொம்ப ரொம்ப அழகா இருக்கு. நயன்தாரங்க ரொம்ப அழகா இருக்காங்க, புடவை ரொம்ப அழகா இருக்கு. மெசே போன படத்துல அவர் எப்படினா வந்தார், இந்த படத்துல அவர் போலீஸா வந்திருக்காரு. சுனில் ஷெட்டி ரொம்ப அழகா பண்ணியிருக்காரு. ఈ వయసులో 80 సంవత్సరాలు కూడా డాన్ బాగా చేస్తున్నారు. ఏజ్ రజనీకాంత్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ఫుల్ గా ఎనర్జీ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్. చాలా థ్యాంక్ యూ. లాస్ట్ గాని సినిమా మంచిగా బాగుంది, ఫ్యామిలీ మూవీ రజనీకాంత్ గురించి ఏం చెప్పాలి, అంత మంచిగా ఉందా మూవీ అయితే మంచిగా ఉంది, సాంగ్స్ మంచిగా ఉంటాయి, డాన్స్ బాడీ చిన్న పోరండి అయితే నన్ను ఇప్పటికి 20 ఇయర్స్ కదా 20 ఇయర్స్ పోరండి అయితే మంచిగా ఉంది. మీరు కూడా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. సో ఇప్పుడే దర్బార్ సినిమా చూడటం జరిగింది.
రియల్లీ లవ్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు వన్ మ్యాన్ షో రజనీకర్ షో అండ్ యాజ్ అ ఫ్యాన్ నేనైతే 100% చాలా బాగుంది చూసారా ఎప్పుడు వెళ్తానికి ఆడికే వెళ్తారా ముందు మైక్లు అన్నీ పెట్టేది పోవాలి నా వయసు ఏమో అంత పెద్ద వయసు మెల్లా పూర్తి కాల ఆయన 70 ఏళ్ళు ఎట్లున్నారు మనిషి యూత్ ప్రతి సీను షేక్ అక్కడ అది మామూలు ఎనర్జీ కాదు అక్కడ ఎట్లా లేదు మీద అది ఏం చెబుతున్నారు సందేశం ఎవరికి డాన్స్గా మేము ఇవ్వక్కర్లే మేము ఇక్కడ మేము రైహాడ్ ఫ్యాన్లు చొక్కాలు వేసుకొని వచ్చాం ఆయన అది అది ఏమి ఇవ్వక్కర్లే పోతా ఉంటారు అది ఇంకా బాగుందా పోతారు వాళ్ళెక్కడా పోతారు ఎట్లా చెప్తాడు మంచిగా గమ్మత్తుగా మాటలు ఇక నేను కూడా పోయి రావాలని చెప్పి చెప్తాను నేను మెల్ల కుంటుకుంటా మెట్టుకుంటా లోపల దాకా పోయేస్తా చూసేస్తా సినిమా ఇక చూడండి ప్రమోట్ చేయండి పెద్ద హిట్ చేయండి తప్పకుండా తప్పకుండా ఎవరైతే దర్బార్ అగ్రిపోయింది అంటే మృగదాస్ మృగదాసం మజా కరిపింది యా పోలీస్ యాజ్ అ కాప్రో ఒక కాప్రోల్లో ఇట్ వాజ్ పవర్ఫుల్ అండి అంటే దాదాపుగా 27 సంవత్సరాలు రజనీకాంత్ గారిని ఒక కాప్రోలో చూసి సో వాస్ అల్టిమేట్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు సో అంటే బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ మూవీకి మెయిన్ మార్క్ కనపడేది ఒక డైరెక్షన్లో ద కథాబలం కథాబలం దీనిలో పర్ఫెక్ట్ ఉంది అండ్ దాని తగ్గట్టుగా సూపర్ స్టార్ యొక్క స్టామినా కానీ స్టైల్ కానీ ఏమాత్రం తగ్గలేదు ఇట్ వాస్ అల్టిమేట్ అండ్ మోర్ ఓవర్ ఇఆర్ మృగదాస్కి మన అనిరుద్ మ్యూజిక్ స్టోర్ అవుతుంది ఇట్ వాస్ లైక్ అల్టిమేట్ అనిరుద్ లెవెల్ అనిపించింది సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు ఇట్ వాస్ ఆల్ టుగెదర్ ఇట్ వాస్ ద బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫర్ దిస్ సంక్రాంతి నయనతార ఇస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ బట్ నివేదా థామస్ అంటే ఫస్ట్ నుంచి ఒక డాక్టర్ రోల్ లో మూడో పిక్చర్ ఇట్ వాస్ గుడ్ సునీల్ శెట్టి ఇస్ ద క్లైమాక్స్ ఫైట్ లో ఇట్ వాస్ గుడ్ అండి అదర్ దాన్ దట్ మొత్తం అంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది ఇట్ వాస్ గుడ్ ద బెస్ట్ కాంబో చెప్పచ్చు ఇట్ వాస్ గుడ్ గుడ్ కాంబో